సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు నాయకులను అకారణంగా సోమవారం రోజు ఉదయం 4 గంటల నుండి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిలో దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షుడు అరిగి కృష్ణ, ఉపాధ్యక్షుడు పాతూరి స్వామిరెడ్డి, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కూతురు నర్సింహులు, బొందల్ల శ్రీనివాస్ గౌడ్, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు పూజారి నవీన్, రఘుపతి రెడ్డి, మంగళ శ్రీనివాస్, అల్వాల కన్నయ్య మరియు అన్ని గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు ఉన్నారు. గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మరి టీఆర్ఎస్ బడాబాబుల మనుమలు కొడుకులను అరెస్టు చేయని చేతగాని పోలీస్ వ్యవస్థ వాళ్ళను పట్టుకొని జైల్లో వేయకుండా వాళ్లకు మద్దతు ఇచ్చి జైల్లో కూర్చోబెట్టి వాళ్లకు బీర్లు బిర్యానీలు అందించడమే కాకుండా ఈరోజు అక్రమంగా మా బీజేపీ కార్యకర్తల్ని నాయకుల్ని మరి అక్రమంగా అరెస్టు చేయడము ఎంతవరకు సంబంధించామో ఇదే విధంగా మీరు మా పని మేము చేసుకుంటాం ఉంటుంటే మీరు ఇదే విధంగా మీరు వ్యవహరిస్తుంటే కేసీఆర్కు పింకీ డ్రెస్సులు వేసుకొని పనిచేయండి చేయాలనుకుంటే మరి మా బీజేపీ నాయకుల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారో మరి ఎందుకు కారణం మేము ఏం తప్పు చేస్తున్నామో ఆ తప్పును చెప్పి మీరు అరెస్టు చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ మా కారణం చెప్పకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేస్తే ఉగ్రవేత్తున మరి దారుణంగా రోడ్ల మీద తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేశామో అదే రకంగా రోడ్ల మీద వంట వార్పు కూడా ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. దాదాపు 4 గంటల ప్రాంతంలో మా బీజేపీ నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిరో అని వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోతున్నారు. నిజంగా పోలీసు వాళ్లకు నీతికి న్యాయానికి ధర్మానికి ఈ 3 సింహాలు చిహ్నమని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటారో అవి నిజమైతే నిన్న హైదరాబాద్లో జరిగిన మైనర్ బాలికను రేపు చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిరో చెప్పి ఈ కారణం ఎందుకు అరెస్ట్ చేసిన కారణం కూడా మాకు తెలియజేయాలని చెప్పి చెప్తున్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ దుబ్బాక మండల పార్టీ పక్షాన తీవ్ర ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నిజంగా మీరు ఎందుకు అరెస్ట్ చేసిరు కారణం చెప్పండి మాకు. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఎప్పుడు ఎన్ని రోజులు చూడాలని మేము స్టేషన్లో ఉండడానికి సిద్ధము. మాకు ఒక కారణం చెప్పాలి. మా పని మేము చేసుకుంటా పోతుంటే మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం ఎంతవరకు సభ అని చెప్పేసి దుబ్బాక మండల పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను.